మార్కెట్లోకి కొత్తగా రిలీజ్ అయిన OnePlus Nord-ను కొనాలనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఈ ఫోన్లోని డ్రాబ్యాక్ గురించి తెలిస్తే మీరు దాని వైపు కన్నెత్తి కూడా చూడరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్ యొక్క మొదటి డ్రాబ్యాక్ ఏంటంటే OnePlus 8లోని చాలా స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లోనూ ఉన్నాయి. సిమిలర్ స్పెసిఫికేషన్స్తో కొత్త ఫోన్ వస్తే ఆసక్తి ఉండదు కదా. సాఫ్ట్వేర్ అప్డేట్, బ్యాటరీ లైఫ్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ లాంటి ఫీచర్లు రెండు ఫోన్లలో కామన్గా ఉన్నాయి. ఈ ఫోన్లో రెండో అతిపెద్ద లోపం ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ కాకపోవడం. దీంతో ఈ ఫోన్కు మరింత ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఈ ఫోన్కు 3.5mm జాక్ సపోర్ట్ లేకపోవడం మరో మైనస్. దీని వలన నార్మల్ ఎయిర్ ఫోన్స్ వాడలేరు. బ్లూటూత్ ఎయిర్ ఫోన్స్ లాంటి వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. వాటర్ డస్ట్ విషయంలో ఇచ్చే ఐపీ సర్టిఫికెట్ లేకపోవడం మరో డ్రాబ్యాక్. తక్కువ ప్రాసెసర్ ఉండటం కూడా ఇంకో లోపం. దీనివల్ల గేమ్స్ ఆడే సమయంలో ఫోన్ స్లో అవుతుంది. వేరే వాటితో పోలిస్తే ప్రాసెసర్ తక్కువ ఉంది కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంది. మైక్రో ఎస్డి స్లాట్ లేకపోవడం మరో లోపం. ఫోన్లో ఉన్న స్టోరేజ్తోనే అడ్జస్ట్ అవ్వవలసిన పరిస్థితి. ఇదే ధరలో ఇంతకంటే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న వేరే కంపెనీ ఫోన్స్లో మైక్రో ఎస్డి స్లాట్ ఉండగా ఈ ఫోన్ వైపు ఎవరు చూస్తారు? మెటల్ ఫ్రేమ్ కాకుండా ప్లాస్టిక్ మిడ్ ఫ్రేమ్ను కలిగి ఉండటం ఈ ఫోన్లోని ఇంకొక డ్రాబ్యాక్. ఈ ఫోన్ను యుఎస్లో లాంచ్ చేయకపోవడం మరో డ్రాబ్యాక్ కానుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఫోన్ ధర 25,000 రూపాయలు. ఈ ధరలోనే ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న రెడ్మీ, శాంసంగ్ గెలాక్సీ, ఒప్పో లాంటి ఫోన్లు ఉన్నాయి. ఉదాహరణకు శాంసంగ్నే చూసుకున్నట్లయితే 21,000 రూపాయలకే 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న A31 ఫోన్ అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 8 ప్రో 20,000కే 8GB RAM, 128GB స్టోరేజ్తో అందుబాటులో ఉంది. ఒప్పో Reno2F 22,000 రూపాయలకే 8GB RAM, 128GB స్టోరేజ్తో అందుబాటులో ఉంది. మీరు కూడా OnePlus Nord కొనాలనుకుంటున్నారా? కామెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.